హాయ్ ఫ్రెండ్స్, ఈ నెల 27న నేను ఒక వీడియో పెట్టాను. జస్ట్ ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కోసం ఒక వీడియో పెట్టాను, ఒకసారి మీరు వినండి. చూసారు కదా, వైజాగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ 2 పీసులు అయింది. ఫిబ్రవరి 26 ఓపెన్ అయింది. ఈరోజు ఫిబ్రవరి 27. ఇది రెడీ అవ్వడానికి ఇంకో 3 డేస్ పడుతుందంట. సో ఫ్రెండ్స్, చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ నేను పెట్టిన వీడియో, జస్ట్ 13 సెకండ్స్ మాత్రమే. ఈ 13 సెకండ్స్ వీడియోకి 2 లాక్స్ అబో వ్యూస్ అయితే వచ్చాయి జస్ట్ ఒక 3 డేస్లోనే. అయితే చాలా హ్యాపీ, మీ అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా. అయితే ఈ వీడియోలో నేను చెప్పింది ఏంటి, ఫిబ్రవరి 26 ఓపెన్ అయింది, 27 అది విడిపోయింది, చెక్ చేసుకోండి అని చెప్పాను. అంటే మనం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని ఎంజాయ్ చేద్దాం వచ్చే వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోండి అని చెప్పాను. అయితే ఈ వీడియో కింద చాలా కామెంట్లు వచ్చాయి, చాలా మంచి కామెంట్లు వచ్చాయి, బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి, అలాగే బూతులు కూడా వచ్చాయి, బండ బూతులు కూడా వచ్చాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో వచ్చే ఫస్ట్ ఈ మంచి కామెంట్స్ అనేవి మీకు కింద లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో మీరు చూసి చదువుకోవచ్చు. అయితే ఈ బండ బూతులు కూడా ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. అయితే బండ బూతులతో చెప్పలేం కానీ కొంచెం అందరూ కొద్ది నీటి ఉండే మెసేజ్, ఒరే స్టూపిడ్ ఎందుకు రా, తప్పుడు ప్రచారం చేస్తావు అని ఒక కథ పెట్టారు. సో నేనైతే మెసేజెస్ ఏవి రిలేట్ చేయను, ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు చూడొచ్చు. ఒరే స్టూపిడ్ ఎందుకు రా, తప్పుడు ప్రచారం చేస్తావు. ఉందో తప్పుడు ప్రచారం ఏమి ఉందా బా, డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ళి వీడియో తీసాం, వీడియో తీసి వీడియో పోస్ట్ చేసాం. ఎందులో తప్పుడు ప్రచారం ఏముంది, 26ని ఓపెన్ చేశారు, ఓపెన్ చేయలేదా, చేశారు. మేము 27న ఒక 3 కిలోమీటర్స్ జర్నీ చేసి, అంటే మాకు ఫ్లోటింగ్ బ్రిడ్జ్కి రీచ్ అవ్వడానికి 3 కిలోమీటర్స్. సో ఓపెన్ చేశారు, చక్కగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి మేము వెళ్ళాం. వెళ్ళేసరికి అక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది బ్రేక్ అయ్యింది. ఆ విషయాన్ని మేము చెప్పాం. ఏమని చెప్పాం, 26న ఓపెన్ అయింది, 27 మేము ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తే అది బ్రేక్ అయ్యింది, చెక్ చేసుకోండి అని చెప్పా. సో ఆ మెసేజ్ కింద అరెస్ట్ గుడ్ అంటాడు ఒకడు, తర్వాత ఇంకొకటి కూడా ఏమంటాడంటే ఎర్రి డాన్స్ అంటాడు. ఏందబ్బా, ఏంటా మెసేజ్లు నాకు అర్థం కాదు. అసలు ఆ మెసేజ్లన్నీ మీరు చూస్తే పిచ్చిలు ఎగిసిపోతారు. అసలు అలాంటి మెసేజ్లు పెట్టాడు ఒక్కొక్కడు. ఇంకొకటి అంటాడు చెప్పుదో కొట్ట అంటాడు, తర్వాత ఇంకొకటి ఏమో అంటాడు మాక్ డ్రిల్ అండి. అసలు మాక్ డ్రిల్ అంటే ఏంటి తెలుసా, అసలు మాక్ డ్రిల్ అంటే ఓపెన్ చేయకముందు మనం ఒకసారి మాక్ డ్రిల్ చేసి ఓపెన్ చేయాలి, అర్థమైందా. ఓపెన్ చేసిన తర్వాత అయ్యే దాన్ని మాక్ డ్రిల్ అండి. ఒకవేళ ఓపెన్ చేసిన తర్వాత మాక్ డ్రిల్ చేసినట్టయితే ముందే ఇన్ఫామ్ చేస్తారు, ఇది మాక్ డ్రిల్ చేస్తున్నాం, చెక్ చేస్తున్నాం అని. తెగిపోయిన తర్వాత దాన్ని మాక్ డ్రిల్ అని చెప్పరు. అయినా ఆ విషయం మాకు అనవసరం, అసలు ఆ విషయం కోసం డిస్కస్ చేయక్కర్లేదు. బట్ కొందరు మాక్ డ్రిల్ అంటారు, అది మాక్ డ్రిల్ అవునా కాదా అనేది వాళ్ళకి తెలియాలి, అక్కడ చేసే వాళ్ళకి తెలియాలి, చేయించే వాళ్ళకి తెలియాలి. బట్ మాకు అనవసరం కదా, మేము ఎక్కడి నుంచో లాంగ్ నుంచి వెళ్ళాం, దాన్ని ఎంజాయ్ చేద్దామని. వెళ్ళేసరికి అది విడిపోయింది. మేము అక్కడ వాళ్ళకి అడిగాము, మేనేజ్మెంట్ వాళ్ళకి, బాబు ఆ ఈవినింగ్ ఏమైనా రెడీ అవుతా, రేపు రెడీ అవుతా, పూర్ణ ఒకరోజు ఉండి ఎంజాయ్ చేసేద్దామని. కాదు బాబు, 3 డేస్ పడుతుంది, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఇంకేం చెప్తాం, ప్రతిదీ రికార్డ్ చేసుకొని చూపించాలకి జనాలు అంత పెద్ద వీడియోస్ చూసే ఓర్క్ అయితే లేదు. సో షార్ట్స్లో చిన్న ముక్క పెడితేనే విపరీత బాబోయ్ భరించలేని కామెంట్లు పెట్టారు. అసలు ఒక్కో కామెంట్ని చదివితే నవ్వుకోవాలని తెలియదు. అసలు ఎవరైనా చెప్పాలో ఒకటి అడిగారు, చదువుకుంటే కదా తెలుసుద్ది అని చెప్పాడు. చదువుకుంటే పౌర్ణమికి తర్వాత అమావాస్యకి ఆటుపూట్లు ఎక్కిపోదు అని చెప్పి ఒక అతను అన్నారు. ఎవరో సమ్ అతనికి చెప్పేది ఏంటంటే, పౌర్ణమికి అమావాస్యకి ఆటుపూట్లు వస్తాయి, బ్రిడ్జి విడిపోతుంది అనుకుంటే ప్రతి పౌర్ణమికి బ్రిడ్జి విడిపోతే మళ్ళీ కలుపుకుంటూ పోతారా వాళ్ళంగా. సో ఏమి మా టాపికే కాదు అసలు. అసలు ఇప్పుడు డిస్కస్ చేయదలుచుకోండి, మేము చెప్పవలసిన విషయం ఏంటి అంటే 26ని ఓపెన్ అయింది, 27 నేను అలాగే మా కొందరు ఫ్రెండ్స్ అనేవాళ్ళు కూడా నువ్వు నెక్స్ట్ డే వస్తామని ప్లాన్ చేసుకున్నారు, అంత లాన్ చేసి. సో వాళ్ళందరికీ చెక్ చేసుకోమని చెప్పాం అంతే. ఒకసారి చెక్ చేసుకొని రండి, బ్రిడ్జ్ రెడీ అయిందా లేదా అని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని రండి అని చెప్తాం అంతేగాని, దీనిలో కంట్రవర్సీ ఏముందబ్బా. ఈ ఇంకా మెసేజ్లు, ఒక్కో మెసేజ్ చూస్తే గడగడలు ఆడిపోతారు, అలాంటి మెసేజ్లు పెడుతున్నారు. సరే ఎనీవే, మీరు మెసేజ్లు పెట్టినందుకు, బ్యాడ్ కామెంట్ గుడ్ కామెంట్ మీరు పెట్టినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీ అసలు వీడియో ఇన్ని వ్యూస్ వచ్చాయి, ఇన్ని కామెంట్స్ వచ్చాయి, ఇన్ని లైక్లు వచ్చాయి. సో నేను పెట్టిన వీడియో ఫేక్ కాదు, ఒరిజినల్ అనుకునే వాళ్ళు లైక్ చేయండి, కాదనుకునే వాళ్ళు మీకు నచ్చిన కామెంట్ పెట్టండి, పర్లేదు. బట్ నేనైతే మాత్రం డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ళి మరీ వీడియో పెట్టాను. సో టోటల్ వీడియోస్ అనేవి పక్కన నెక్స్ట్ వీడియోలో పెడతా, ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది ఒరిజినలా ఫేకా అనేది. సో ఫేక్ వీడియో అయితే కాదు, ఒరిజినల్ వీడియో, నేను దగ్గరికి వెళ్ళి నా మొబైల్తో నేను తీసిన వీడియో అది. సో ఎటువంటి ఫేక్ లేదు,
ఊడిపోయింది. చాలా మంది తెలుసు, నేనే కాదు చాలా పెద్ద పెద్ద సోషల్ మీడియా ఛానల్స్లో కూడా ఈ వీడియో వచ్చింది, చాలా న్యూస్ ఛానల్స్లో కూడా ఈ వీడియో వచ్చింది. దీనికోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మీ అందరూ కూడా ఈ వీడియోని మీరు చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్ గివ్ ఏ కామెంట్ అండ్ లైక్. ఏం విల్ మ్యాటర్, ప్రతిదీ కూడా మీరు కామెంట్ చేయొచ్చు. సో దానికి మేము రెస్పాండ్ అయితే అవుతాను. థ్యాంక్ యూ సో మచ్.